అందరికీ నమస్కారం నైంటీస్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సేమియా పుల్లైస్ని ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్స్తో ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు కప్పులు నీళ్లు పోసి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత అరకప్పు కంటే కొంచెం తక్కువ సేమియాలు వేసి ఒకసారి కలిపి కొద్దిసేపు ఉడికించాలి ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకొని వీటిని ఫిల్టర్ చేసుకోవాలి వీటిలో ఉండే వేడికి ఇవి ఇంకా మెత్తగా కుక్ అయిపోకుండా ఉండడం కోసం చల్లటి నీళ్లు పోసుకోవాలి చల్లారిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మంచి రంగులో ఉన్న పుచ్చకాయను తీసుకుని పల్పంతా మిక్సీలో వేసి గరిటితో చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిలో ఉన్న పిప్పంతా పోయేలా ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్లో తీపి ఇంకా ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల రోజ్ సిరప్ వేసుకోవాలి ఈ రోజ్ సిరప్ ని ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇంతకు ముందు వీడియో చేశాను దాని లింక్ ని ఈ వీడియో చివరిలోనూ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఇస్తాను చెక్ చేయండి ఇందులో ఉడికించిన సేమియాలు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఐస్ మోల్డ్స్లో ముందుగా సేమియాలు వేసి కలిపి పెట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ని ఒకసారి సేమియాలతో పాటు కలిపి వేసుకోవాలి ఇంట్లో రోజ్ సిరప్ చేసుకోలేని వాళ్ళు బయట దొరికేదైనా వాడుకోవచ్చు లేదా రూ అయినా వాడుకోవచ్చు ఇవి రెండూ లేనట్లయితే సింపుల్గా పంచదార వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి మధ్యలో చిన్న హోల్ చేసుకొని ఇందులో పుల్ల నుంచి ఫ్రిడ్జ్లో ఐదు ఆరు గంటల సేపు సెట్ అవనివ్వాలి ఇలాంటి ఐస్ మోల్డ్స్ లేకపోతే చిన్న టీ గ్లాసుల్లో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఐదారు గంటల పాటు చక్కగా సెట్ అయిన వీటిని బయటకు తీసి అర నిమిషం పాటు నీళ్ళలో ఉంచి డీమోల్డ్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకోవడమే మండే ఎండల్లో చల్లచల్లగా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ పుల్లైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్